ఏలూరు జిల్లా పోలవరం. పోలవరం మండల కేంద్రంలో ఉన్న ఐసిడిఎస్ ను కోయలగూడెం మండలానికి ఏ విధంగా తరలించారని పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి సిడిపిఓను ప్రశ్నించారు. పోలవరం మండలం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ కార్యాలయాన్ని కోయలగూడెం తరలించడంపై ఎంపీపీ ప్రశ్నించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఐసిడిఎస్ కార్యాలయం పోలవరం మండల కేంద్రంకి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సిడిపిఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జి శ్రీను, ఈఓపీఆర్టీ శ్రీనివాసరావు, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాదరావు, ఎస్ఐ పవన్ కుమార్, ఇతర శాఖల అధికారులు పాల్గొని మండలంలో చేసిన వివిధ అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రతినిధులు పాల్గొన్నారు. మరి కలిసి తీసుకున్నప్పుడు పద్ధతి కాదు, మీరు మీ యొక్క అధిష్టానానికి మీరు ఇలా పోలవరం మండలంలో ఇలా జరిగింది. రమణేవ్ గారు, ఇమీడియట్ గా పోలవరంలో ఏదైనా తీసుకురావాలి. మన గొడవలు ఇక్కడ ఉన్నాయి, మన ఆఫీస్ ఇక్కడ ఉంది, అక్కడ కావాలంటే కొత్తగా గొడవలు కట్టాలి, ఆఫీస్ కట్టాలి. అక్కడ అన్ని ఉన్నదాన్ని ఇక్కడ ఏం తీసుకెళ్ళాలి అనేది పద్ధతి కాదు. అది గవర్నమెంట్ మీరు ఇన్వెస్ట్ చేయండి, మీ ద్వారా ఇన్వెస్ట్ పంపించండి. మీరు కూడా మీ ప్రాజెక్ట్ పీడీలో తీసుకెళ్ళండి.